హై స్టూడెంట్స్, క్వశ్చన్ ఏమిటంటే ఆల్కైల్ హాలైడ్ కేసిఎన్ తో అండ్ ఏజీసీఎన్ తో రియాక్షన్ చేపిస్తే ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయని. ఆల్కైల్ హాలైడ్ ని మనం హాలో ఆల్కేన్స్ అంటాము. సో ఇప్పుడు ఆల్కైల్ హాలైడ్ ని ఆర్ ఎక్స్ తో డినోట్ చేస్తాము. ఇక్కడ ఆర్ అంటే ఆల్కైల్ అంటే ఆల్కేన్స్, ఎక్స్ అంటే హాలైడ్ అంటే హాలోజన్స్. సో ఇప్పుడు ఈ హాలోజన్స్ ఉన్నాయి కదా, ఇవి బెస్ట్ లివింగ్ గ్రూప్స్. అండ్ అలాగే ఇవి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ కార్బన్తో కంపేర్ చేస్తే. కేసీఎన్ వచ్చేసి ఏమంటే అయానిక్ కాంపౌండ్ అండ్ ఏజీసీఎన్ వచ్చేసి కోవలెంట్. సో ఇప్పుడు అయానిక్లో ఏమంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఉంటాయి, అంటే కేటయాన్ అండ్ అనాయాన్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. బట్ కోవలెంట్లో ప్లస్ అండ్ మైనస్ ఉండవు. ఇక్కడ ఏమంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి బాండ్ అనేది ఫామ్ అవుతుంది కోవలెంట్లో. ఏసీఎన్ అండ్ ఏజీసీఎన్ లో కామన్ ఏముంది, సిఎన్ ఉంది. సో ఈ సిఎన్ వచ్చేసి యాంబిడెంట్ న్యూక్లియోఫైల్. యాంబిడెంట్ న్యూక్లియోఫైల్ అంటే, సో ఇక్కడ టూ ఆటమ్స్ ఉన్నాయి కదా, సో ఈ టూ ఆటమ్స్ దగ్గర, సో ఇక్కడ కార్బన్ ఉంది, ఈ కార్బన్ దగ్గర నుండి ఎలక్ట్రాన్ డొనేట్ చేయవచ్చు. అండ్ అలాగే ఇక్కడ నైట్రోజన్ ఉంది, నైట్రోజన్ నుండి కూడా ఎలక్ట్రాన్ డొనేట్ చేయవచ్చు. అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, డీలోకలైజ్ అవుతుంది. డీలోకలైజ్ అంటే ఏంది, ప్లేస్ చేంజ్ కావడం. సో ఇప్పుడు సిఎన్ ఉంది కదా, సో ఇక్కడ రెజనెన్స్ ద్వారా డీలోకలైజేషన్ అనేది జరుగుతుంది. జరిగితే ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి నైట్రోజన్ దగ్గర వస్తుంది. సో ఇప్పుడు ఏమంటే ఆ కార్బన్తో ఈ మన ఆల్కైల్ హాలైడ్ అంటే కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తే మనకి ఆల్కైల్ సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు నైట్రోజన్ బాండ్ ఫామ్ చేస్తే మనకి ఐసోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనము కేసీఎన్తో అండ్ ఏజీసీఎన్తో ఆల్కైల్ హాలైడ్ యొక్క రియాక్షన్స్ని చూద్దాము. ఈ ఆల్కైల్ హాలైడ్లో హాలోజన్స్కి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ, సో కాబట్టి ఇది బాండ్ని తీసుకొని ఇక్కడ హాలోజన్ పైన నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ కార్బన్ దగ్గర పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది అయానిక్ కాబట్టి ఇది కే ప్లస్ అండ్ సిఎన్ మైనస్. సో ఇప్పుడు ఆర్ ప్లస్ దగ్గర ఈ సిఎన్ మైనస్ అనేది వెళ్తుంది అండ్ ఈ కే ప్లస్ దగ్గర ఈ ఎక్స్ మైనస్ అనేది వస్తుంది. సో అలా మనకి ఆల్కైల్ సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మేజర్ ప్రోడక్ట్. అండ్ అలాగే ఆల్కైల్ హాలైడ్ వచ్చేసి ఏజీసీఎన్ తో రియాక్ట్ చేపిస్తే ఈ ఏజీసీఎన్ వచ్చేసి కోవలెంట్. సో కోవలెంట్ కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ అండ్ మైనస్ అనేది ఉండవు. సో కాబట్టి ఇక్కడ నైట్రోజన్ వచ్చేసి ఫ్రీగా ఉంటుంది, కార్బన్ వచ్చేసి ఇక్కడ బాండ్తో ఉంటుంది. సో అందుకని ఈ నైట్రోజన్ వెళ్ళి ఇక్కడ ఆర్ దగ్గర పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ హాలోజన్ దగ్గర పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా. సో ఈ ప్లస్ దగ్గర ఈ ఫ్రీగా ఉన్న నైట్రోజన్ వచ్చేసి ఏమవుతుందంటే బాండ్ని ఫామ్ చేస్తుంది. సో తర్వాత ఏజీఎక్స్ ఇది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ నైట్రోజన్తో రియాక్ట్ అయితే కార్బన్ మనకి ఐసోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ కార్బన్తో రియాక్ట్ అయితే ఆల్కైల్ గ్రూప్ మనకి ఆల్కైల్ సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ అంటే టూ కార్బన్స్, అంటే ఇథ్ అంటే టూ కార్బన్స్, క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్ని కేసీఎన్తో రియాక్ట్ చేపిస్తే మనకి సిఎన్ వచ్చేసి యాంబిడెంటెంట్ న్యూక్లియోఫైల్, ఇక్కడ వచ్చేసి కార్బన్ వచ్చేసి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. సో అందుకు మనకు ఇథైల్ సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ఏజీసీఎన్తో రియాక్ట్ చేపిస్తే మనకి ఇథైల్ ఐసోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్కైల్ హాలైడ్ని మనం కేసీఎన్తో రియాక్ట్ చేపిస్తే మనకి ఆల్కైల్ సైనైడ్ అనేది మేజర్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ఆల్కైల్ హాలైడ్ని ఏజీసీఎన్తో రియాక్ట్ చేపిస్తే మనకి ఆల్కైల్ ఐసోసైనైడ్ అనేది మేజర్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది.